జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు వీడియో అయితే జేకే కాలనీ ఇంద్రనగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడిలో హనుమత్ వ్రతాలు జరిగాయండి. మీకు ఈ వీడియోలో మేము చేసుకున్నటువంటి వ్రతాలు ఎలా చేసుకున్నామో ఏంటి, దాని ప్రత్యేకత ఏమిటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. హాయ్ అండి, నమస్తే, నా పేరు నాగలక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి. వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఈ మూడు వేలతోటి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అనగా గాలి పీల్చి గాలి వదలాలి. ఎందుకు చెయ్యాలి? మనం ఇప్పటి వరకు మొత్తం అన్ని చోట్ల తిరిగి వచ్చాము. మరి మనం పూజ ఎందుకు మనస్సు నిఘ్నం ఉండాలంటే ఏం చేయాలి? ఒక క్షణకాలం పాటు ప్రాణాయామం చేస్తే మనకి పూర్తిగా ఇక్కడ పూజ చేసేటువంటి ఆలోచన వచ్చేస్తుంది. కాబట్టి ప్రాణాయామం చేయమంటారు. ప్రాణాయామం చేయండి. ఓం అందరు కూడా నమస్కారం చేసుకుని చెప్పనందు కూడా ఫలం మనోరథ ఫలము పుత్ర పౌత్ర పౌత్ర శివం శాంతి శాంతి ప్రయశ్చమే అలాగా దాంట్లో పూర్ణంగా అయితే నింపబడాలి. ముందుగా వచ్చేవారు నింపుకొని దాంట్లో మామిడి ఆకులు వీలైతే మామిడి ఆకులు చూత పత్రం ఉంటారు. లేని వారు ఆ వస్త్రం అయితే ఎంత వేస్తాం? జాగ్రత్తగా వేస్తాం.
జాకెట్ వేసుకుని అలంకరణ చేసుకుని సిద్ధంగా ఉంటే ఆ రూపంగా భావిస్తున్నారు ఆ స్వామి వారి. హనుమంతుడు ఎలా ఉంటారు? తోత ఉంటుందండి, ఇంకా మూతి ఉంటుందండి, నామం పెట్టుకుంటారండి, అది మనం చూసామా? నిరాకారం అంటే ఆ భక్తి శ్రద్ధలతో మనం ఆవాహన చేస్తే దాంట్లోనే హనుమంతుడు కనిపిస్తారు. అర్థమైందా? దాంట్లో గణపతిని ఆవాహన చేసుకోవాలి. మరి ఆయన రావాలంటే ఎవరెవరు రావాలి? ఫలానా ప్రెసిడెంట్ ఎవరెవరు రావాలంటే ముందు పోలీసు వారు వచ్చి దాంట్లో పరివారం అన్నింటినీ శుభ్రం చేసి మొత్తం చెక్కింగ్ చేసుకుని, అయ్యా మీరు ఇక దిగచ్చు, మొత్తం మీకోసం సిద్ధంగా ఉంది అని చెప్పి వాళ్ళు అంటారు. అలాగే స్వామివారు రావాలంటే మరి ఎవరు ఆవాహన చేయాలి? వారి ప్రమద గణాలని ఆవాహన చేయాలి. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతున్న ముందుగా చక్కగా అక్షతలు పుష్పం తీసుకుని ఆ కలశం దగ్గర చేస్తుండండి. ఇక్కడ అర్చక స్థానం వారు చేస్తుంటారు, మీరు అక్కడ చేస్తుండండి. ముందు అక్షతలు పట్టుకోండి, మేము స్థాపయాన్ని పూజయాన్ని అన్నప్పుడు మీరు చేస్తుండండి. ముందుగా రెండు అక్షతలు తీసుకుని గణపతి దగ్గర వేయండి. ఓం గణానాం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మరలా రెండు అక్షరాలు పుష్పం చేతితో పట్టుకోండి. ఓం బ్రహ్మాని అక్షదే పూజయామి పుష్పై పూజయామి అక్షతలు తీసుకుని చక్కగా వేస్తూ ఉండండి. ఓం భవాయ దేవ ధర్మ సర్వాయ దేవ ధర్మ ఈశానాయ దేవ ధర్మ అశ్వదయ దేవ ధర్మ శుక్రాయ దేవ ధర్మ రుద్రాయ దేవ ధర్మ భీమాయ దేవ ధర్మ మహదో దేవ ధర్మ మహతో దేవశ్రీ నమః అక్షతలు వేస్తుండండి. ఓం ఓం అనుకుంటూ ఓం మారుతయ నమః భాదో పూజయామి, ఓం సుగ్రీవర్గాయ నమః గర్భో పూజయామి, హనుమంతరాయ నమః జింఘే పూజయామి, రామదాసాయ నమః ఊరు పూజయామి, అక్షత్రాయ నమః గజం పూజయామి, ఓం లంకాదహనాయ నమః. వ్రత విధానం ఏ విధంగా ఉంటుంది? మరి వ్రతాన్ని చేసుకునేటప్పుడు సామూహికంగా చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక్కరు కూర్చుని ఇంటి లోపల చేసుకుంటే వ్రత విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వృత్తాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే వ్రతము ఎప్పుడో గాని ఒకసారి ఎక్కడో జరిగిందని విన్నాము అంతే, కానీ ఈరోజు ప్రత్యక్షంగా మనం చేసుకుంటున్నాము వ్రత. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా చాలా అధ్యాయంలో కూడా ఉండి ఉంటుంది వ్రతాన్ని కొన్ని సంవత్సరాల పాటు సాగించాలి అని. కానీ అందరి దృష్ట్యా గుడి లోపల చేసుకునేటప్పుడు దాని విధానం అనేటువంటిది వేరుగా ఉంటుంది. ఆ విధానం గురించి వ్రతం చెప్పకుండా చూసుకుంటూ చదువుతూ ఉన్నారట. చదువుతున్న సందర్భంలో ఆ యొక్క శ్రోణకాదీశ్వరులందరికీ చిన్న సందేహం కలిగింది. ఏమనయ్యా, హృదయన తపసాకంగా ప్రాప్తిలే వాంఛితం ఫలం సర్వము శ్లోతు నిత్యావహ కథయస్వ మహాత్మే. ఏ వ్రతము చేసేచో సర్వకార్యాలు సిద్ధింపబడతాయో అట్టి వ్రతము గాని అట్టి తపస్సు గాని చెప్పండి అయ్యా. అప్పుడు ఆ శ్రోతల వారు ఆ యొక్క శ్రోణకాదీశ్వరులందరికీ, ఓ మునిశ్రేష్ట, ఈ యొక్క కలియుగంలో మనం ఎంత జపము చేసినా తద్వారా ఫలితం ఉండదయ్యా, కానీ దానికి ఉపాయం ఒకటి ఉన్నది. ఏమిటి? వ్రతము. వ్రతం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ వ్రతం ఆచరించడం వల్ల దుఃఖాలు దారిద్ర్యాలు తొలగిపోతాయట, సర్వకార్యాలు సిద్ధింపబడతాయట. అట్టి వ్రతము చెప్తున్నాను వినుము అని చెప్పేసి చెప్పారట. పూర్వకాలంలో ఈ యొక్క వ్రతము హనుమద్ వ్రతము.
ఈ హనుమత్ వ్రతము శ్రీరామచంద్ర స్వామి లాంటి వాళ్ళు చేశారు, హిందువులు చేశారు. సీతాదేవి యొక్క జాడ కోసం సీతాదేవిని వెతుకుతూ ఆయన ఏమీ తోచలేదట ఒక్క శ్రీరామచంద్రమూర్తికి. అప్పుడు మునీశ్వరుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఏమీ తోచట్లేదు, బాధగా ఉన్నది, మరి నేను హనుమాన్ చాలీసా చదువుతున్నారు అంటే ఆ ఎవరో చదువుతారులే నలుగురు ఇంట్లో పని లేని వాళ్ళు టీవీ లేని వాళ్ళు మనకెత్తుకని అనుకుంటారు. వాళ్ళకు ఉన్న శక్తి అనమాట, వాళ్ళు హనుమంత వ్రతం చేయించగలిగారు వాళ్ళు. అది హనుమాన్ చాలీసా బృందం యొక్క శక్తి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆలయ పూజారిగా ఈయన వ్రతం చేద్దాము అని అన్నారు కంపెనీ వాళ్ళు. మళ్ళీ నువ్వు పెద్ద పని ఇదంతా ఎవరు చేస్తారండి ఇప్పుడు వ్రతాలు, అదేంటి ఎప్పటి నుంచో చేయలేదు కదా ఇప్పుడు కొత్తగా అని అంటారు, తప్పించుకుంటారు పని. కానీ మన భరద్వాజ శర్మ గారు చేద్దామో అని ముందుకొచ్చారు, చక్కగా దానికోసం దీక్ష తీసుకొని చేస్తున్నారు. వారికి అభినందన. వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. వారు ఊరేగింపు ద్వారా అది సత్కర్మ. ఇక్కడ నేను మాట ద్వారా హనుమంతుడి గురించి చెప్తున్నాను, ఇది సత్కర్మ. ఇందాక అయ్యగారు హనుమంత వ్రతం చేయించారు, సత్కర్మ. ఈ హనుమంత వ్రతానికి ఏర్పాటు చేశారు కమిటీ వారు, సత్కర్మ. మీరందరూ వచ్చి కూర్చొని చేశారు, సత్కర్మ. ఇది కర్మ, సత్కర్మ. తర్వాత ఇది భక్తిలోకి మారుతుంది. ఇవాళ ఒక్క పూట బోరు కొడుతుందా, ఈ ఒక్క పూటతోటి వెళ్ళిపోయి అమ్మాయి అయిపోయింది ఇక మళ్ళీ రాగలుగుతుంది వ్రతానికి, 2 గంటలు చూస్తున్నాను అనిపిస్తుందా అంటే భక్తిలోకి రానట్టు. కర్మ తర్వాత భక్తి, భక్తి తర్వాత జ్ఞానంలోకి రావాలి. హనుమంతుడు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత దేవుడు అయ్యాడు. అంతకు ముందు వానరము, కోతి. జ్ఞానం ఎరిగితే కోతి కూడా దేవుడు అవుతాడు, జ్ఞానం ఎరగకపోతే మనిషి కూడా పశువు అవుతాడు. అది జ్ఞానం. కర్మ, భక్తి, జ్ఞానం అయిపోయింది. క్లైమాక్స్ వస్తుంది సినిమా, మనకు అర్థమైపోతుంది సినిమా దగ్గరకు వచ్చింది అయిపోతుందని. అప్పుడు వైరాగ్యం రావాలి. వైరాగ్యం అంటే ఏదున్నా ఎంతున్నా భక్తి భావము లేకున్నా అంత యుగిచ్చయోరన్నా కాలము నరాదన్నా. వాయుపుత్రుడు హనుమంతుడు ఆ చివరికి ఆ వాయువు ఆగిపోయిందా, పోయిందా, ఏది ఉండదండి. ఈ 4 రోజులు, 4 రోజుల 3 రోజులే ఈ నాటకంలోని ఇవన్నీ, ఆ తర్వాత ఒకదే సినిమా. ఎందా చెప్పాక సినిమాలో వెళ్ళి కూర్చున్నాను, తెర మీద 2 గంటల సేపు ఎన్నో పాత్రలు బొమ్మలు కదిలాయి. సినిమా అయిన తర్వాత బయటకు వచ్చాను, ఒక్క బొమ్మన నాతో వస్తుందా, అక్కడ ఉందా, లేదు. ఇదే జీవితం, ఇదే జీవితం. అది తెలుసుకోవడం కోసమే భార్యని పక్కన పెట్టుకుని చేస్తున్నావు. అది తెలుసుకున్న తర్వాత సతులు సుతులు మాయ సంసారము మాయ తను అన్నము మాయ, ఇదంతా మాయా అని తెలుసుకుంటాం. ఇది వైరాగ్యం. అక్కడికి వచ్చిన తర్వాత ఆ క్లాస్ అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతం మాత్రం భక్తి కాబట్టి ఇంతవరకు ఆగుతాం. ఈ విధంగా ఇవన్నీ కూడా హనుమన్ అనుగ్రహంతో 4 మాటలు చెప్పే ప్రయత్నం చేశాను, వారే పలికిస్తున్నారు. మీరందరూ కూడా చక్కగా శ్రద్ధగా వ్రతంలో పాల్గొన్నారు, 4 మంచి మాటలు విన్నారు, అయ్యగారి యొక్క కథ విన్నారు, ఈ అయ్యగారి మంత్రాలు విన్నారు, కమిటీ వారు ఏర్పాటు చేసినవన్నీ కూడా సద్వినియోగం చేసుకున్నామని చాలా సంతోషం. ఇంకా కరెక్ట్గా భోజనానికి 10 నిమిషాలు ఉంది, మీరు లేచి కాస్త అన్ని కూడా చూసుకొని భోజనానికి లైన్లో ఇంకో స్టెప్ ఉంది ఇక్కడ. ఎంత గొప్ప భాగ్యం నాకు, నేను సత్సంగం మీకు చెప్పి అనుకుంటున్నా, హనుమ వింటున్నారు, 108 మంది హనుమలకు చెప్పే భాగ్యం నాకు ఈ రోజు లభించింది. ఇంకా ఉద్వాసన పలకలేదు, ఉద్వాసన పలికిన తర్వాత క్యూ పద్ధతిలో లైన్లో వెళ్ళి హనుమత్ ప్రసాదాన్ని తీసుకుందాం. నాయన సర్వము హనుమత్ పాదాల విందు అర్పణ వస్తు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. చాలా సంతోషం.
వెనకాల్సి ఉంటుంది. అక్షరం తీసుకోండి. ఓం ఓంకారం చెబుతూ ఒక్కసారి అలా పైకి లేపి అక్కడ చేశాడు. అంటే అలా పెట్టి ప్రారంభించేటప్పుడు ఓం కావాలి, పూజ ముగించేటప్పుడు ఓంకారం కావాలి. ఓంకారం నా విశిష్టం అండి. ఇప్పుడు అర్చక స్వామి వారు మీకు ఆశీర్వచన మంత్రాలు చెప్తారు. వాసు అమ్మ జరగాలి జరగాలి. హనుమత్ వ్రతాలు అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమం కొనసాగిందండి. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.